ప్రజల నుంచి సీఎం జగన్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఆయనపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని, దాడుల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దాడి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ హత్యాయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండించారు. జరిగిన సంఘటన మీద మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నేత బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు? ప్రజాదరణ చూసి ఓరవలేక ప్రతిపక్షం చేసిన ఈ దాడిగా అయితే నేను భావిస్తున్నాను. ఇట్లాంటిది జననేత జన హృదయాల్లోని నిలిచిపోతున్నారని, అటువంటి దాన్ని ఒక భయాందోళన ఓటమి భయం అనేది పట్టుకొని దాన్ని ఏం చేయాలో అధినేత మీద దాడి యత్నం చేయటం అనేది చాలా దురదృష్టకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి ఎవరైనా ఎలాంటి దోషులైనా సరే తప్పనిసరిగా వారి మీద చర్య తీసుకోవాల్సిందని నేను గట్టిగా మరి దాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలలోని రాజకీయాలు ఉంటే నేరుగా చేయాలి, కానీ ఇలాగ భౌతిక దాడులు అనేది చాలా దురదృష్టకరం. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాన్ని ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఇట్లాంటి జరగడానికి వీల్లేనిది. ఇలాంటి సమాజాన్ని మనం ఒక్కసారి మరొకసారి గట్టిగా అటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్తే నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఎంతటి వారైనా శిక్షార్హులుగా వారిని ప్రకటించాలని చెప్పని తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే ప్రజల్లోని ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎదుర్కోవాలి, కానీ భౌతికమైన దాడులు చేయటం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు పన్నెండు కుట్రగా భావించుకోవచ్చు. కళలు కనొచ్చు, కానీ ఎదుర్కొని చేయాలి. కానీ ఇట్లాగా పిరికిపంతనగా వెనుకబాటుతనం వెనుక పొడిచినట్టుగా చేసే కార్యక్రమాలు చేయకూడదు సమాజంలో. ఏదైనా ఉంటే నేను నిజంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈరోజు లేనిపోయే అలజడులు సృష్టి కల్పించి ప్రజల్లోని ఒక భయాందోళనకు గురి చేస్తుండే పరిస్థితులు మాత్రం తీసుకురాకూడదు. ఇది నేను దుశ్చర్యగా నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజాభిమానం నిండుగా మెండుగా ఉన్న జన హృదయంలో ఇవాళ నిలబడిన ప్రజలకు కావాల్సినవి చేస్తున్న ముఖ్యమంత్రిగా ఇవాళ చిరస్థాయిగా ఇట్లాంటివన్ని దాడులు జరిగినా సరే ఎటువంటివేవి జరిగినా సరే ఆయనకి ఆ భగవంతుడు అమ్మవారు సాక్షాత్ కనకదుర్గ అమ్మవారు తాలూకా శక్తితో ఆ తల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకొని మరింత శక్తివంతంగా ఇవాళ ప్రజా పారిపాలనగా మళ్ళా ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకొని మళ్ళీ వస్తారని నేను గట్టిగా అమ్మవారి ఆశీస్సులు ఓటు రూపంలో ఈరోజు మా దేవుడు జగనన్న అని చెప్తాని ఇవాళ ప్రజాదేవుళ్ళు దీవిస్తారని నేను భావిస్తున్నాను. ఇటువంటి కుట్రల ద్వారా ఇటువంటి దాడుల ద్వారా చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ లేదని, ప్రజాభిమానం మెండుగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తారని బొత్స ఝాన్సీ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు విశాఖపట్నం నుంచి.